हेलो एवरीवन, वेलकम टू सब स्टेशन। ఈ రోజు రెసిపీ నవధాన్యాలతో దోసలు చేయడం ఎలా అనేది। దీని కోసం నేను ఒక కప్పు బియ్యాన్ని తీసుకున్నాను, అలాగే మినుములు కూడా ఒక కప్పు, గోధుమలు ఒక కప్పు, పెసలు ఒక కప్పు, ఉలవలు ఒక కప్పు, అలసందలు ఒక కప్పు, శనగలు ఒక కప్పు, ఒక కప్పు నూగులు తీసుకున్నాను। అన్నింటిని ఒకసారి బాగా కలుపుకోవాలి। ఇప్పుడు ఇందులో కొద్ది కొద్దిగా నీళ్లు వేసుకొని బాగా కడగాలి। 2 నుంచి 3 సార్లు కడగాలి। ఇందులో మనము అన్ని రకాల ధాన్యాలను వేసాం గనుక ఇది చాలా హెల్తీ రెసిపీ। మా వారు పౌరోహితం కాబట్టి మాకు నవధాన్యాలు తరచుగా వస్తుంటాయి, అందుకని నేను ఇది ట్రై చేస్తుంటాను। ఇవన్నీ నానడం కోసం మనకు 4 నుంచి 5 గంటల సమయం పడుతుంది। నేనైతే ముందు రోజు నానబెట్టుకున్నాను। నెక్స్ట్ డే దీన్ని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి। ఇందులో తగినంత ఉప్పును కూడా యాడ్ చేసుకోవాలి। బాగా కలుపుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టుకోవాలి। ఇప్పుడు స్టవ్ మీద పెన్నం పెట్టి వేడెక్కిన తర్వాత ఇందులో ఒక గరిటె తీసుకొని దోసను వేసుకోవాలి। కొద్దిగా నూనెను కూడా వేయాలి। ఇందులో అన్ని రకాల నవధాన్యాలు ఉన్నాయి కాబట్టి ఇది చాలా హెల్తీ। అన్ని రకాల పోషకాలు ఇందులో ఉంటాయి। మనకు నవధాన్యాల దోశ రెడీ అయిపోయింది। దీన్ని మనము కొబ్బరి చట్నీతో గాని టమాటా చట్నీతో కూడా తినవచ్చును। తప్పకుండా మీరు ట్రై చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి। థాంక్స్ ఫర్ వాచింగ్।